స్వాగతం ప్రియమైన విద్యార్థులారా, పోటీ పరీక్షలు రాసే స్నేహితులారా. నాన్ వెర్బల్ రీజనింగ్ ఇన్ తెలుగు విత్ యానిమేషన్ పార్ట్ 2కి స్వాగతం. మనది మాతృభాష తెలుగు. ఏ విషయమైనా బాగా అర్థం కావాలంటే తెలుగులో బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ తెలుగులో సులభంగా అర్థం చేసుకుంటే నాన్ వెర్బల్ రీజనింగ్ బాగా అర్థమవుతుంది. ఆ దృష్టితోటే ఈ వీడియో చేయడం జరిగింది. మీరు నా మొదటి వీడియో చూసుంటారు, తదుపరి వీడియో ఇది. దీనికి సంబంధించి అటు తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి ఉపయోగపడే విధంగా వర్డ్స్ ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరుగుతుంది, తెలుగులో చెప్పడం జరుగుతుంది. దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించి కొన్ని విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం నాన్ వెర్బల్ చేసేటప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఫిగర్కు అనుగుణంగా మనం మన యొక్క ఆలోచన ఉండాలి. ఇక్కడ చూడండి, మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఆయా నాన్ వెర్బల్ రీజనింగ్లో ఇప్పటివరకు ఇచ్చిన అంశాలను పరిగణలో తీసుకుని మీకు సులువుగా అర్థమయ్యే విధంగా కొన్ని వాటిని రూపొందించడం జరిగింది. ఇది చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ నాలుగు కూడా మనకి చాలా సులభంగా అర్థమవుతున్నాయి కదా. వన్ లైన్ సెగ్మెంట్ ఉంది, రేఖాఖండం. రెండవది వచ్చేటప్పటికి రెండైని, మూడు, నాలుగు, అంటే ఒక్కొక్క ఫ్రేమ్కి ఒకటి చొప్పున యాడ్ అవుతూ వచ్చాయి, నాలుగు వచ్చాయి. ఇది మనం యానిమేషన్ ద్వారా కూడా చూద్దాం. ఒకటి లైన్ సెగ్మెంట్, ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, రెండు, మూడోది యాడ్ అయింది, అలాగే తదుపరి మూడు, అలాగే ఫోర్. ఈ విధంగా ఈ యాడింగ్లో కూడా మీరు గమనిస్తే రైట్ కుడివైపున యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఒక ఫ్రేమ్లో ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అవి నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చేటప్పటికి ఏ విధంగా వచ్చాయని, దీన్ని మనం రివర్స్లో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా, ఇదే ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనుకోండి. ఈ ఫోర్త్లో నెక్స్ట్కి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ ఒకటి వెళ్ళిపోయింది, ఇక్కడ ఎలా మిగులుతూ అలాగ ఇక్కడికి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ వన్ లైన్ సెగ్మెంట్ మిగిలిందనమాట. ఈ విధంగా మనం ఇచ్చిన రీజనింగ్ని బట్టి మన యొక్క ఆలోచన మారాలి. యాడింగ్ అయితే యాడింగా, లేకపోతే డిలీట్ అయిందా, దాని లేకపోతే రిమూవింగ్, అలా ఏదైనా అనుకోవచ్చు. మనం సులువుగా వీటిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రిమూవింగ్ ఇక్కడ ఫస్ట్ ఒక స్క్వేర్లో ఉంది, తర్వాత ఒక లైన్ సెగ్మెంట్ లేదు, తర్వాత ఇంకొక లైన్ సెగ్మెంట్ లేదు, లైన్ సెగ్మెంట్. ఈ డయాగ్రామ్ చూసేటప్పటికి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్ సెగ్మెంట్, ఒక్కొక్క రేఖాఖండం డిలీట్ అయిపోతూ ఉన్నాయి. అయితే ఎటువైపు డిలీట్ అవుతున్నాయో మనం గమనించాలి. ఇక్కడ రేఖాఖండం ఉంది, ఫస్ట్ ఎక్కడ డిలీట్ అయింది, రైట్ హ్యాండ్ సైడ్ కదా. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ డిలీట్ అయిన పార్ట్ ఇదన్నమాట, ఒకటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది డిలీట్. థర్డ్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం క్లాక్ వైజ్ చెప్పుకున్నాం కదా, ముందే క్లాక్ వైజ్ జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఉంది, నెక్స్ట్ ఏది డిలీట్ అవుతుంది, ఇదే ఇదా అన్నది అక్కడ తెలిసిపోతుంది మనకి. ఇటు నెక్స్ట్ది ఈ విధంగా ఉంది, వచ్చేటప్పుడు ఏకాఖండం. ఈ విధంగా మనకి ఒక్కొక్కటి లైను లైన్ సెగ్మెంటు రిమూవ్ అవుతూ ఉందన్నమాట. ఆ విధంగా ప్రాబ్లం డయాగ్రామ్లో ఇక్కడ మనం లైన్ సెగ్మెంట్ ఇచ్చాం, అక్కడ ఏదో ఒక బొమ్మ ఇవ్వచ్చు, దాన్ని బట్టి ఆ షేప్ మారకుండా ఒక్కొక్కటి రిమూవ్ అవుతూ ఉంటే ఈ ప్రాబ్లమ్ ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం యాంటీ క్లాక్ వైజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ యాడింగ్ వస్తుంది చూడండి, నెక్స్ట్ యాడ్ అయ్యింది, ఇదే ఫస్ట్ అనుకోండి, అప్పుడు రెండోది యాడ్ అయ్యింది,
ఏ యాంటీ క్లాక్ వైజ్లో, అంతే కదా. అలాగే యాంటీ క్లాక్ వైజ్ ఇటు యాడ్ అయింది, ఇటు స్క్వేర్ వచ్చింది. ఈ విధంగా కూడా మనం గమనించుకోవచ్చు అన్నమాట. తదుపరి ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇటువంటి డయాగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి, చిన్ని చిన్ని ఎలిమెంట్ ఉండి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇంకేమీ చూడకుండా ఆన్సర్ పక్కన పెట్టేసి ఒక్కొక్కటి మనం పరిశీలించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్లస్ గుర్తు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని మొదటి పోల్చుకోవాలి. ప్లస్ ఉంది, అదనంగా ఏముంది, రెండు స్టారు. అంటే ఇక్కడ ఒకటి ఉంటే రెండు స్టార్లు వచ్చాయి, బాగానే ఉంది. మళ్ళీ మూడో చూడండి, ఈ రెండుకి మూడుకి పోల్చండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొచ్చాయి, ప్లస్. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ రెండు వచ్చాయి. అంటే మూడు, ఇక్కడ రెండు, ఇక్కడ టూ, ఇక్కడ త్రీ. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇంకో విషయం ఏంది, స్టార్ బదులుగా ప్లస్లు. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ స్టార్లు ఫోర్. ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది, యాడింగ్ జరుగుతుందని, యాడింగ్ జరుగుతుంది అంటే ఒక్కొక్కటి యాడ్ అవుతున్నాయి. ఎలా యాడ్ అవుతున్నాయి, మొదటి దాంట్లో రెండు వచ్చాయి, రెండు స్టార్లు, ఒకటి ఉంటే రెండు వచ్చాయి, తర్వాత ఇక్కడ రెండు ఉంటే నెక్స్ట్ మూడు యాడ్ అయ్యాయి, ఇక్కడ మూడు ఉంటే నాలుగు యాడ్ అయ్యాయి. అదనంగా అవే కాకుండా వేరే వస్తున్నాయి. ఈ విధంగా మనం ఇక్కడ చూద్దాం, ప్లస్ ఉంది, ఈ ప్లస్కి యానిమేషన్లో చూద్దాం, దీనికి రెండు, వెరీ నైస్. ఈ విధంగా యాడ్ అయిపోయాయి. నెక్స్ట్ మనకి యాడ్ అవుతున్న విషయం చూడండి, ఎలా ఉంది, ఏడు యాడ్ అయ్యి, త్రీ, త్రీ యాడ్ అయిపోయాయి. త్రీ ప్లస్ తర్వాత ఏమొస్తుంది, స్టార్ వస్తుంది. కానీ ఎన్ని రావాలి, ఫోర్ రావాలి. ఇలా ఫోర్ రావాలి. ఈ విధంగా మనకి యాడింగ్ ఇంక్రీజింగ్ రెండు జరుగుతున్నాయి. అంటే మనకి ఎలిమెంట్స్ సంఖ్య పెరుగుతోంది, యాడ్ అవుతుంది, పెరుగుతుంది. ఎన్ని చొప్పున, ఇక్కడ రెండు, నెక్స్ట్ దాంట్లో మూడు, నెక్స్ట్ త్రీ, ప్లస్ వన్ చొప్పున ఎడిషన్గా అవుతుంది. ఒక్కొక్కసారి మనకి టూ జార్ ఫోర్, అలాగ రెండు నాలుగు, నెక్స్ట్ మళ్ళీ టూ యాడ్ అయ్యి, లేకపోతే టూ ప్లస్, అలా ఆ విధంగా ఎన్ని యాడ్ అవుతున్నాయో చూసుకోవాలి. అది మనం టేబుల్ పరంగా కావచ్చు, ప్లస్ పరంగా కావచ్చు, మైనస్ పరంగా కావచ్చు. ఇదే మనం రివర్స్లో అర్థం చేసుకోవచ్చు. ఇదే డయాగ్రామ్ వన్ టూ త్రీ ఫోర్ ఇస్తే రిమూవింగ్ డిక్రీజింగ్ కూడా చూసుకోవచ్చు, అంతే కదా. ఇది చూడండి, ఇదే డయాగ్రామ్ని మార్చుకుని చూడండి. మీరు ఇక్కడ వచ్చేటప్పటికి నెక్స్ట్ డయాగ్రామ్లో ఫోర్ స్టార్స్ మాయమైపోయాయి కదా, ఫోర్ స్టార్స్ మాయమైపోయా లేదా, మాయమైపోయాయి. తర్వాత ఆ డయాగ్రామ్ వచ్చింది, నెక్స్ట్ ఏమి ఏం మాయమైపోతున్నాయి, ఎలా వచ్చింది, ఈ స్టార్స్ వచ్చాయి. తర్వాత ఆ రెండు స్టారు మాయమైపోయాయి, తర్వాత రెండు స్టార్ మాయమైపోయాయి. ఈ విధంగా మనకి ఏం జరుగుతుంది ఇక్కడ, యాడింగ్ ఇంక్రీజింగ్ రిమూవింగ్ ఏ విధంగానో జరగచ్చుక, ఏ విధంగా అయినా మనకి అటైనా ఇటైనా జరగచ్చు. కాబట్టి ఇచ్చిన వాటిని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా. తదుపరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఎక్కడేం జరుగుతుందో బాగా గమనించాలి. సర్కిల్స్ ఉన్నాయి, బ్లాక్ డాట్ ఉంది. ఇక్కడ రెండో డయాగ్రామ్ వచ్చేటప్పటికి బ్లాక్ డాట్స్ రెండు వచ్చాయి, సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అలా ఇక్కడ సర్కిల్స్ బ్లాక్ డాట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ సర్కిల్స్ బ్లాక్ డాట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. చూడగానే ఒక అవగాహనకు వస్తారు, ఫస్ట్ బ్లాక్ డాట్స్ పెరుగుతున్నాయి కదా, అవునా. అలాగే సర్కిల్ చూడండి, సర్కిల్స్ కూడా రిమూవ్ అవుతున్నట్టు ఉన్నాయి. అయితే ఎన్నెన్ని రిమూవ్ అవుతున్నాయి మనం గమనించాలి ఇక్కడ సర్కిల్స్. అందుకే మొట్టమొదట ఫస్ట్ ఫ్రేమ్లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి అనేది గమనించాలి. ఇక్కడ సర్కిల్ సంఖ్య మనం బట్టి ఎన్ని రిమూవ్ అవుతున్నాయి చూసుకోవాలి. అలాగే బ్లాక్ డాట్స్ ఎన్ని ఉన్నాయి, అదే ఏ డైరెక్షన్లో ఇక్కడ యాడ్ అవుతున్నాయి కూడా మనం గమనించాలి, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా. ఈ డయాగ్రామ్ మనం పరిశీలిస్తే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ది సర్కిల్స్ ఉన్నాయి, ఎన్ని సర్కిల్లో చూడండి, డాట్ చూడండి, దీంట్లో ఒక సర్కిల్ రిమూవ్ అయ్యింది, వెంటనే ఇంకొక డాట్ యాడ్ అయ్యింది. ఎక్కడ, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్.
ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనకి మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి. అక్కడ 3 చేంజెస్. వన్ ఈజ్ ఫస్ట్ ఒక సర్కిల్ రిమూవ్ అయింది ఫస్ట్. నెక్స్ట్ది ఒక బ్లాక్ డాట్ యాడ్ అయింది. థర్డ్ యాంటీ క్లాక్ వైజ్ యాడ్ అయింది. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే యాడ్ అయింది, నెక్స్ట్ ఏమైంది అన్నది మనకు తెలిసిపోయింది. ఇలా ఉంది, దీంట్లో ఇంకొక సర్కిల్ డిలీట్ చేయబడింది, 2 డాట్స్ ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్లో బ్లాక్ డాట్ వచ్చింది. అలాగే ఇది సేమ్ డయాగ్రామ్ తీసుకున్నాము, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ సర్కిల్ రిమూవ్ అయింది, బ్లాక్ డాట్ పెరిగింది. ఇలా మనం డయాగ్రామ్ని బాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇచ్చిన ఎలిమెంట్ ఎన్ని, ఎన్ని యాడ్ అవుతున్నాయి, ఎన్ని రిమూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఫ్రేమ్లో ఎన్ని ఎలిమెంట్స్, సర్కిల్, 2 రకాల ఎలిమెంట్స్, ఒకటి సర్కిల్, రెండోది బ్లాక్ డాట్, అంతే కదా. ఈ విధంగా దీన్నే మనం వ్యతిరేక దిశలో మనం చెప్పుకుందామా, వాట్స్ ఆర్ట్స్. ఫస్ట్ మనకి 2 సర్కిల్, 4 బ్లాక్ డాట్స్. ఒక బ్లాక్ డాట్ ఎగిరిపోయింది, ఒక సర్కిల్ యాడ్ అయింది, వచ్చింది కదా ఇది. మరి తదుపరి ఒక బ్లాక్ డాట్ ఏమవుతుంది, రిమూవ్ అవుతుంది, ఒక సర్కిల్ పెరుగుతుంది. తర్వాత డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మనం గమనించాలి. ఈ విధంగా క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు కూడా మనం వీటిని బాగా గమనిస్తే మనకి ప్రతి అంశం కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇది బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. యాడింగ్ అండ్ రిమూవింగ్, అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి, డిలీషన్ అండ్ ఎడిషన్. తదుపరి ఇక్కడ ఫ్రేమ్స్లో చూడండి, 1, 2, 3, 4, 5లో ఇక్కడ మనం తిరగబడిన యు అనుకోండి. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఈ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ఈ ప్లేస్, నెక్స్ట్ ఈ ప్లేస్, నెక్స్ట్ ఈ ప్లేస్, నెక్స్ట్ ఈ ప్లేస్. ఏం జరుగుతుంది, తికమగ్గా ఉన్నట్టుందా అనుకున్నారా, ఇది కూడా చాలా ఈజీ. ఒకసారి ఫస్ట్ 3 అబ్జర్వ్ చేయండి, 4, 5 పక్కన పెట్టండి. ఫస్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ సెంటర్కి వచ్చింది, నెక్స్ట్ సెవర్కి వచ్చింది. గమనించారా, అంటే ఇలా దాన్ని ఏమంటాం, గుర్తుందా. సరే నెక్స్ట్ ఏమైంది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుందా మనకి, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ, తర్వాత ఇక్కడ, ఈ విధంగా అంటే ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే డయాగనల్గా మూవ్ అవుతుందన్నమాట. ఈ చివరికి వచ్చేసింది లాస్ట్కి, మళ్ళీ బ్యాక్. ఇది ఇది డయాగనల్ మూమెంట్ అంటాం. డయాగనల్ కూడా కదలవచ్చు అన్నమాట, అలా కదలవచ్చు, లేకపోతే ఇటువైపు కూడా కదలవచ్చు. ఏ విధంగా కదిలినా మనం అది ఏ విధంగా కదిలింది అనేది చూసుకోవాలి. డయాగనల్ కూడా అంటే మనం 45, 90, 135 డిగ్రీస్తో పాటు డయాగనల్గా ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి ఏ విధంగా ఎలిమెంట్ కదిలిందో కూడా మనం గుర్తుపెట్టుకుంటే నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ని మనం బాగా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలాంటివి చాలా ఎక్కువగా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇలాంటి డయాగ్రామ్ చాలా వస్తూ ఉంటాయి. ఇవి చేయడం సులువే కానీ ఎక్కువ సమయం పడుతుంది. పర్టికులర్గా మీరే అర్థం చేసుకుంటే వెంటనే ఆ డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ వైట్ సర్కిల్ ఉంది మనకి, అలాగే ఇంకొకటి డయాగ్రామ్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా. ఇది ఈ విధంగా మనం 3 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి వైటు, ఒకటి బ్లాక్, ఒకటి వేరే కలర్. ఈ 3 కలర్స్ ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ ఏమైంది, ఇక్కడికి వచ్చేటప్పటికి సర్కిల్ కిందకు వచ్చింది, అంటే టాప్ పొజిషన్లో ఉన్నది ఇక్కడ డౌన్లోకి వచ్చింది. అలాగే ప్లస్ గుర్తు మనకి ఇక్కడ ఉంది, పైకి వెళ్ళింది. అలాగే బ్లాక్ ఇక్కడికి వచ్చింది కదా. ఇది యానిమేషన్ ద్వారా మనం చూస్తే ఫస్ట్ని ఇలా ఉన్నాయి. వైట్ ఎక్కడికి వచ్చింది, లోయర్ పొజిషన్లోకి వచ్చింది. అలాగే ప్లస్ మనకి ఈ బ్లాక్గా ఉన్న కలర్ డయాగ్రాము
పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. అంటే ఒక ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ మేనర్లో పైకి కిందకి కదులుతున్నాయని మనకు అర్థమవుతుంది కదా. అంటే అటు ఇటు కదిలే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లస్ మళ్ళీ ఇందాకలాగే ఎలా కదిలింది, ఈ ప్లస్ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది కదా, అంటే ఇది పైకి వెళుతుంది అంటే నెక్స్ట్ ప్లేస్. అలాగే జీరో ఏ ప్లేసు, పైనుంచి కిందకు వచ్చింది కాబట్టి ఇంకా కిందకు వెళ్ళక అవకాశం లేదు, మళ్ళీ పైకి వెళుతుంది అన్నమాట. నెక్స్ట్ యానిమేషన్ ద్వారా చూద్దాం, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆ పైన బ్లాక్ పైన ఉన్నది కిందకు వస్తుంది, అంటే అప్పర్ పొజిషన్లో ఉన్నది లోయర్ పొజిషన్లోకి వస్తుంది కదా. అలాగే మిడిల్లో ఉన్నది అప్పర్ పొజిషన్కి వెళ్తుంది, అలాగే లోయర్ పొజిషన్లో ఉన్నది మిడిల్లోకి వెళ్తుంది, ఈ విధంగా మారుతుంది. నెక్స్ట్ కూడా అంతే, అప్పర్ పొజిషన్ ఏముందో అది లోయర్కి వస్తుంది, లోయర్లో ఉన్నది మిడిల్లో ఉన్నది పైకి వెళ్ళింది, లోయర్లో ఉన్నది మిడిల్కి వెళ్తుంది. ఈ విధంగా మనకి ఈ డయాగ్రామ్ని ఈ విధంగా బాగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా మనకి త్రీ ఎలిమెంట్స్ ఒకే టైప్ ఇచ్చినప్పుడు అవి ఏ ఏ పొజిషన్లో పర్టికులర్ మేనర్స్లో కదులుతూ ఉంటాయి అన్నమాట. మూడు కూడా, ఫస్ట్ ఎలిమెంటు ఎక్కడి నుంచి ఎక్కడికి, అప్పరు లోయరా అప్పరు మిడిలా లేకపోతే లెఫ్ట్ సైడా రైట్ సైడ్, ఆ విధంగా కూడా ఉంటాయన్నమాట ఈ ఎలిమెంట్స్. ఇది ఏ విధంగా కదిలాయో ఆ విధంగా మనము చూసుకుని ప్రాబ్లం డయాగ్రామ్లో అది బాగా ఉండేలా చూసుకోవచ్చు. నెక్స్ట్ యారో యాడ్స్, ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యారో యాడ్స్ అనేది మనకి నాన్ వెర్బల్లో ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ అంటే యారో గుర్తు ఉంటుంది, యారో మార్కు మనకి యారో యాడ్ కిందకి వెళ్ళిపోతే ఈ విధంగా ఈ షేపులోకి వస్తుంది, వి తిరగబడిన వి యాడ్ అయినట్టు ఉంటుంది అన్నమాట. ఇది యారో, అదే యారో మార్కు ఎండ్ సైడ్కి వస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది యారో హెడ్స్ అన్నమాట. ఇవి ఇవి ఫస్ట్ పొజిషన్లో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది వెళ్ళి యారో మార్కు ఎక్కడికి వచ్చింది, ఈ పొజిషన్లోకి వచ్చింది. అంటే ఎన్ డిగ్రీలు గుర్తుందా, 90 డిగ్రీస్ కోణంలో. కానీ యారో మార్క్ మాత్రం రివర్స్ అయిపోయింది, యారో హెడ్ వెళ్ళిపోయింది, దాని టైల్ పొజిషన్లోకి వచ్చింది. సరే ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ యారో యాంగిల్ పరంగా ఓకే, టైల్ మారలేదు, మళ్ళీ ఫోర్త్ పొజిషన్లో 90 డిగ్రీస్ వచ్చింది కానీ టైల్ పొజిషన్కి వచ్చింది. మనం యానిమేషన్ ద్వారా చూద్దాము. ఫస్ట్ మనకి ఈ డిగ్రీల కోణంలో ఉంది, 90 డిగ్రీస్ కోణం చేసింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి టైల్ పొజిషన్ వచ్చింది, హ్యారో హెడ్ వెళ్ళిపోయింది టైల్ పొజిషన్లోకి. అలాగే నెక్స్ట్ ఇది మనకి మరొక 90 డిగ్రీస్ కోణం చేసింది, యాజ్ ఇట్ ఈస్గా మనకి హ్యారో హెడ్ అనేది ఉంది. ఇక్కడ త్రీ పొజిషన్లో కూడా ఇక్కడ వెంటనే వేయింది. అంటే ఏం జరిగిందనమాట, ఆల్టర్నేటివ్ ఫస్ట్ పొజిషన్లో టూ చేంజెస్, వన్ ఈజ్ యాంగిల్, యాంగిల్ మారింది, రెండోది హెడ్ మారింది. రెండు గమనించాలి, ఇక్కడ టూ టైప్స్. ఫస్ట్ నెక్స్ట్ పొజిషన్లో యాంగిల్ మారింది, హెడ్ మారింది, తర్వాత మళ్ళీ యాంగిల్ మారింది, హెడ్ మారింది. ఈ విధంగా డయాగ్రామ్స్ మనకి రావడం జరుగుతుంది. వీటిని కూడా మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇదే మళ్ళీ మనం బ్యాక్ సైడ్ కింద కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇది వెనక వైపుకి వెళ్తే ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం క్లాక్ వైజ్ చూపించాం. యాంటీ క్లాక్ వైజ్ కూడా అంతే. ఈ డయాగ్రాము ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ డయాగ్రామ్ ఏమవుతుంది అనేది, ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏం జరుగుతుంది, టైల్ కింద మారుతుంది, నెక్స్ట్ పొజిషన్ ఇక్కడికి వస్తుంది, ఆ విధంగా మనకి వెనక్కి వెళ్ళిపోతాం. ఈ విధంగా డయాగ్రామ్స్ మనకి మారుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. తదుపరి ఇంకొక అంశం చూడండి, ఇక్కడ యారో మార్క్స్ చూడండి, యారో హెడ్స్ ఏమవుతున్నాయి, యాడ్ అవుతున్నట్టు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో ఇచ్చాను, ఒక్కొక్కసారి 10, 12 అలా ఉంటాయి, చాలా దగ్గర ఉంటాయి. కౌంటింగ్ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ హ్యారో యాడ్స్ చూడండి, ఇక్కడ 2, 1 యాడ్ అయింది, నెక్స్ట్ 3 అయ్యి 1+, అంటే ఒక్కొక్కటిగా యాడ్ అవుతూ ఉంది హ్యారో యాడ్స్. ఈ విధంగా ఫస్ట్ 1 యాడ్ అయింది, దానికి 1+1 హ్యారో యాడ్ యాడ్ అయింది రెండో దాంట్లో, మూడో దాంట్లో మనకి మరొకటి యాడ్ అయింది, నాలుగో దాంట్లో మరొకటి యాడ్ అయింది. ఇది యారో యాడ్స్ యాడింగ్ కదా. దీన్నే మనం రివర్స్ ప్రాసెస్ చూస్తే రిమూవింగ్ అవుతుంది. ఇక్కడ 4 ఉన్నాయి,
త్రీ పోయింది అంటే ఒక యారో డిగ్రీ పోయింది. తదుపరి త్రీ ఉన్నాయి కదా, ఇంకోటి పోయింది, దాన్ని మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి టూ ఉన్నాయి, ఒక యారోయిడ్ పోయింది, వన్ మిగిలింది. ఈ విధంగా మనకి యారోయిడ్స్ యాడ్ అవడం రిమూవ్ అవడం జరుగుతుంటుంది అన్నమాట. సో ఈ విషయాన్ని మీరు గమనిస్తే నాన్ వెర్బల్ ఈజీగా సులువుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎన్ని యాడ్ అవుతున్నాయి, ఎన్ని చెప్పున యాడ్ అవుతున్నాయి, ఫస్ట్ దానికి సెకండ్కి ఎన్ని సంఖ్య కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఏ డైరెక్షన్లు, ఇవన్నీ కూడా ఒకే రకమైన డైరెక్షన్లో యాడ్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి అటు ఇటు కూడా యాడ్ అవుతుంటాయి. ఆ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. సరేనా, ఇవి చూడండి, డయాగ్రామ్ చూడండి ఎన్ని ఉన్నాయో ఏకంగా. ఈ డయాగ్రామ్ పరిశీలించండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ దాంట్లో. 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీంట్లో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ వచ్చేటప్పుడు 1, 2, 3, 4, 5, 6, 1. అంటే 1 డిలీట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1, 2, 3, 4. అంటే ఎన్ని దీంట్లో ఎన్ని, 2 పోయినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 వెళ్ళిపోయినాయి, సింగిల్ మిగిలింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ యొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే ఆ విధంగా కూడా మనకి డయాగ్రామ్లో తేడాలు మనకి కనిపించవచ్చు. కాబట్టి వాటిని కూడా మనం నిశితంగా పరిశీలించాలి. నాన్ వెర్బల్ చేసేటప్పుడు జాగ్రత్తగా మన యొక్క కంటి చూపుతోటి వాటి యొక్క ఆకారం ఎట్లా ఉంది, ఆ యొక్క పొజిషన్ ఏంటి, అంటే ఆ యారో మార్కులు కానీ ఇచ్చిన స్క్వేర్ కానీ సర్కిల్ కానీ ఎలా ఉన్నాయి, ఏ పొజిషన్లోకి వచ్చాయన్నది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ కోణం చేస్తున్నట్టు మనం ముందుగానే చెప్పుకున్నాం. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడ యారో మార్కు వెళ్ళిపోయింది, టైల్ పొజిషన్కి వచ్చింది, ఇక్కడికి యాడ్ అయింది, టైల్ పొజిషన్కి వచ్చింది. అలాగా ఇక మొదట్లో చెప్పాను ఈ వీడియోలో యాడ్ అవడం పెడవడం. ఇక్కడ డయాగ్రామ్ పరిశీలించండి ఏమైందో. చూడటానికి చాలా సులువుగా కనిపిస్తున్నా దీంట్లో ఏదో మతలబు ఉన్నట్టు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, తర్వాత అది వచ్చేటప్పటికి ఇంకొక లైన్ సెగ్మెంటు, ఇది ఎంత ఉంది చూడండి. అంతే సేమ్ కాదు, ఇంచుమించు ఆఫ్ ఉంది కదా. మూడు వచ్చేటప్పటికి మళ్ళీ పొజిషన్, అంటే ఒక విషయం ఫస్ట్ అర్థమైంది మీకు, 90 డిగ్రీస్ కోణం చేస్తున్నట్టు అర్థమైంది. కానీ ఇక్కడ లైన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అయింది, రెండు ఫుల్ ఉన్నాయి ఒక హాఫ్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి 3 ఫుల్స్ ఉన్నాయి. మరి ఎలా అర్థం చేసుకోవచ్చు వీటిని, ఏం కంగారు పడక్కలద్దు. ఇక్కడ ఒక్కొక్క డయాగ్రామ్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒకటి ఫుల్ ఒక హాఫ్ కింద ఇవ్వచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఫుల్ ఉంది, ఇక్కడ హాఫ్ లైన్ సెగ్మెంట్ యాడ్ అయింది. అంటే క్లాక్ వైజ్ అయిన తర్వాత ఒక యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ యాడ్ అయింది, హాఫ్ మిగిలింది కదా. నెక్స్ట్ 2.5కి ఇంకొక హాఫ్ హాఫ్ యాడ్ అయింది ఇక్కడ. సో 3 సర్కిల్స్. గమనించారా, ఈ విధంగా ఫుల్ హాఫ్ ఆ విధంగా కూడా మనకి యాడ్ అవడానికి అలాగే రిమూవ్ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు నాన్ వెర్బల్ రీజనింగ్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక క్లాక్ యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ మేము సరదాగా గీసిన డయాగ్రామ్, ఇది యాంగిల్స్ కొంచెం తేడా ఉండొచ్చు కానీ డయాగ్రామ్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 4 డయాగ్రామ్స్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి కదా ఈ యాంగిల్లో. ఫస్ట్ 2 వచ్చినప్పటికి ఏమైంది, 3, 4. ఇక్కడ మనకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది, ఇక్కడ బ్లాక్ డాట్ ఉండే ఈ ఎలిమెంటు క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా. 1 నెక్స్ట్ పొజిషన్, నెక్స్ట్ పొజిషన్, నెక్స్ట్ పొజిషన్. తర్వాతది వైట్ సర్కిల్ ఉన్నది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది చూసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు కూడా మనకి లోపల ఒకదానికొకటి కోన్సైడ్ అయ్యి కనుక కనిపించట్లేదు అన్నమాట.
ఈ విధంగా కూడా మనకి డయాగ్రామ్స్, రెండు డయాగ్రామ్స్, ఒకటి క్లాక్, ఒక యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ విధమైన డయాగ్రామ్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. కదా, అర్థం చేసుకున్నారా? చూడండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మనకి ఈ వీడియోలో ఉన్న మనం యూట్యూబ్లో ఉన్న నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, నేను చేస్తున్న కొత్త వీడియో మీకు వెంటనే అందుబాటులోకి వస్తుందన్నమాట. ఈ కొత్త వీడియో వచ్చిందా లేదా అనే మీరు చూడన అవసరం లేదు, మీ యూట్యూబ్లోకి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, అక్కడి నుంచి మీరు వెంటనే చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, పలువురికి ఉపయోగపడేలా చేయండి. నమస్కారం.